అవని, ఈ మంటల్లో ఈ దుంపల్ని కాల్చుకొని తింటే ఎమ్మ టేస్టీగా ఉంటాయి తెలుసా? అవునా చిన్నయ్య, మీకెలా తెలుసు? మలేషియాలో ఆదివారం వస్తే అదే పనిగా అడవులకు వెళ్ళి ఆకులు ఆలములు తినేవాణ్ణి. అబ్బాబాబాబా, అవని ఎన్ని గంటల తర్వాత నవ్వింది? ఇలాగే ఎప్పుడు? చిన్నయ్య జాగ్రత్త. చిన్నయ్య పర్లేదులే, ఏం కాలేదు. ఏం చెప్తున్నాను, అవని ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి అంటున్నాను, అర్థమైందా? ఎదుగు తిను. చెయ్యంతా చెక్కుపోయింది, ఇప్పుడు ఎలా తింటావు? ఉండు, నేనే తినిపిస్తాను. అరే, కళ్ళలో నీళ్ళేంటి? దుంపలు కారంగా ఉండవే. కారంగా ఏం లేవు చిన్నయ్య, మీరు తినకుండా నాకే తినిపిస్తే ఎలా? మీకు కూడా ఆకలిస్తుంది కదా. లేకపోయినా కన్నీళ్ళు వస్తాయని ఇప్పుడు అర్థమైందవని. ఈ రాత్రికి మనం ఇక్కడే ఉండాలవని, ఇదే సేఫ్ ప్లేస్ అనిపిస్తోంది. ఇక్కడ ఎలా పడుకోవాలి చిన్నయ్య? మా రాజకుమారిని కింద పడుకొనిస్తానా? అదిగో చూడు. ఈ అడవిలో ఉయ్యాల ఎప్పుడు కట్టారు చిన్నయ్య? అడవిలో ఉన్నా మా రాజకుమారిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. పదండి రాజకుమారి గారు. ఎలా ఉంది? బాగుంది చిన్నయ్య. అవని, అక్కడ చూడు. జంట చుక్కలు కూడా ఉన్నాయి చిన్నయ్య.
నీ రాజకుమారుడు కనబడుతున్నాడు అవని. ఓయ్ నా వంక చూస్తావేంటి, నెలవంకం చూడు. నా కళ్ళ ముందే రాజకుమారుడు ఉన్నాడు చిన్నయ్య. అవని, రేపు నీ పెళ్ళయ్యాక నాతో ఇలాగే స్నేహంగా ఉంటావు కదా. అదేంటి చిన్నయ్య అలా అన్నారు? మీతోనే ఉంటాను, కాదు మీకు తోడుగా ఉంటాను. గుడ్ గుడ్ అవని. అదిగో ఆకాశంలో చందమామ చూడు, నీ రాజకుమారుని చూస్తూ ఉండు. అవని నేను ఇంకా పడుకుంటాను, నువ్వు కూడా పడుకో. గుడ్ నైట్. దేవుళ్ళ లాంటి చిన్నయ్య నా కోసం నేల మీద పడుకున్నాడు.